వచ్చామంటే వచ్చాము, ఫోటోలు దిగామంటే దిగాము అన్నట్టుగా చేయడం కోసము కాకుండా అధికారులకు అన్ని రకాలుగా వాళ్ళకు కావాల్సిన వనరులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అధికారులకు అందరికీ కూడా వారం రోజుల పాటు వాళ్ళకు సహాయ కార్యక్రమాలలో ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా చేయాలి అని ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లకు ఆ మేరకు టైం ఇచ్చి ఆ మేరకు వనరులు ఇచ్చి గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి వ్యవస్థను కూడా యాక్టివేట్ చేసి వరద వచ్చిన ఏ ఒక్కరికి కూడా వరద వచ్చినా కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకుండా నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించే కార్యక్రమాన్ని ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో చూసాం. అందులో భాగంగానే ఈసారి కూడా వరద వచ్చినప్పుడు అప్పటికప్పుడే నేను వచ్చి ఏదో ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా కలెక్టర్లకు అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళకు సరైన సమయం ఇచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఈ వారం రోజుల్లో వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఏ ఒక్క ఇంటికి కూడా ఎక్కడా కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించే కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఆ మాట చెబుతూ నేను కలెక్టర్ గారికి ఇంతకు ముందు చేశాను, ఇప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేస్తా ఉన్నా. ఒక వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేనే ఆ గ్రామాలలో తిరుగుతాను. ఆ గ్రామాలలో నేను తిరిగినప్పుడు ఏ ఒక్క కుటుంబమైనా నా దగ్గరికి వచ్చి కలెక్టర్ బాగా పలకలేదు, మాకు రావాల్సిన మంచి జరగలేదు అని ఏ ఒక్కరైనా కూడా చెప్పినారు అని అంటే మాత్రం అది బాగా ఉండదు అని చెప్పి కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కలెక్టర్లకు అన్ని రకాలుగా కూడా ఎంపవర్ చేసి కలెక్టర్లకు సరైన సమయము ఇచ్చి సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ వ్యవస్థ దాకా ప్రతి వ్యవస్థను యాక్టివేట్ చేసి ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ చుట్టిన ఆ నేపథ్యంలో